నమస్తే, తెలుగు ఫిలిం ఫోరం బిగ్ బాస్ అనాలిసిస్కు వెల్కమ్. రైట్, నిన్న నామినేషన్ ఎపిసోడ్స్ ఆగింది కదా, మరి నామినేషన్ల స్టార్మా నార్మల్ బ్యాచ్ని నార్మల్ బ్యాచ్ స్టార్మాను నామినేట్ చేసుకున్నారు. ఒక గౌతమ్ తప్ప, గౌతమ్ ఒకటి, ఓన్లీ నార్మల్ బ్యాచ్ నుంచి ఒకరిని శివాజీని, స్టార్మా బ్యాచ్ నుంచి ప్రియాంకని నామినేట్ చేసిన ఇంకా ప్రియాంకను ఇంకేమో సంథింగ్ అమర్ని నామినేట్ చేసిన ఇట్లా ఒక గౌతమ్ తప్ప ఇండివిజువల్గా మిగతా వాళ్ళంతా వాళ్ళ గ్రూప్ వీళ్ళను వీళ్ళ గ్రూప్ వీళ్ళని నామినేట్ చేశాను. ఆబ్వియస్ శివాజీ గారు నేను గ్రూప్ గేమ్ ఆడతలేను అంటున్నాను. సీమ్స్ లైక్ గ్రూప్ గేమ్, నాట్ గ్రూప్ గేమ్, బట్ ఇంకా అది మనకు లోపల ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా అట్లనే చేస్తాం. మన గ్రూప్ గేమ్ అన్నా అనకపోయినా అది అట్లనే అవుతుంది. కానీ శివాజీ గారి గ్రూప్లో ఒక సింపతి ఉంది, ఒక జెన్యునిటీ ఉంది, ఒక స్ట్రాంగ్గా పోరాడాలని ఒక అది ఉంది. ఈ గ్రూప్లో వెస్ గ్రూప్ కనిపిస్తుంది, కొంచెం కుళ్ళు కనిపిస్తుంది. మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితేంది, మిగతా వాళ్ళ లోపల మేమే గెలవాలి, మేము వీళ్ళకంటే పెద్ద, అంటే ఒక అదర్ కంటెస్టెంట్స్ ఒపీనియన్కి రెస్పెక్ట్ లేదు. సో అది మన సందీప్ మాస్టర్ అమర్దీప్ గ్రూప్లో ఉంది. వీళ్ళ గ్రూప్ కొంచెం బాగుంది, కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి, సింపతి ఉంది, గేమ్లో ఫైర్ ఉంది. ఆవర్, ప్రశాంత్, రతిక, శుభశ్రీ, సో ఈ గ్రూప్ బాగుంది కంపారిటివ్లీ. అందుకని సో ఈ గ్రూప్లో కొంచెం వీళ్ళకి పాజిటివిటీ ఉంది, వీళ్ళకి నెగిటివిటీ ఉంది. రైట్, ఇంకా నామినేషన్ ఎపిసోడ్ కంటే ముందు ఈమె మన తేజను జైలుకి తోలేరు, మంచిగా హ్యాపీగా అదో అత్తగారింటి పోయినట్టు పోయింది ఆయన. నెక్స్ట్ వీళ్ళంతా ఎవరు, సుబ్బు, యావర్, శోభా శెట్టి అనుకుంటా, మా రతిక గురించి మాట్లాడుకున్నారు. రతిక నన్ను చూడనే చూడలేదని యావర్ చెప్పిండు. తర్వాత ఇక నామినేషన్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నామినేషన్ ఎపిసోడ్లో ఫస్ట్ శివాజీ గారికి అవకాశం ఇచ్చిండు మన బిగ్ బాస్. ఒక స్టోరీ చెప్పిండు, జూలై సినిమా స్టోరీ. నలుగురు దొంగలు నలుగురు అమాయకులు తీసుకొని పోయారు, తర్వాత నలుగురిని చంపేసి వీళ్ళు దోచుకొచ్చుకున్నారని. సో ఇది చెప్పి మన అమర్దీప్కి, ఆబ్వియస్ గ్రూప్ గేమ్ ఆడుతుండు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫౌల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు నామినేట్ చేసిండు అమర్దీప్ని. ఆ పేర్లు చెప్పమన్నట్టు పేర్లు చెప్తే అయిపోయేది, అంటే నువ్వు అంత సూచాయిగా కాకుండా డైరెక్ట్ చెప్పేసి నీకు ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు శివాజీ గారు డైరెక్ట్ మీరు గ్రూప్ ఆడుతున్నారు అని చెప్తే బాగుండేది. గ్రూప్ చెప్పకుండా ఇది ఓన్లీ ఇండైరెక్ట్గా చెప్పడం అనేది ఇట్స్ నాట్ గుడ్ అని నాకు అంటే. ఇంకొకటి మధ్యలో ఆల్రెడీ నామినేషన్స్ అవుతుండే, నామినేషన్స్ మధ్యలో చెప్పిండు మన పల్లవి ప్రసాద్ని తీసుకొచ్చాను, రెండు ముఖాలని ఎందుకు అంటున్నారు. అబ్బాయి సాధారణకు అవసరం లేదు, నామినేషన్ వేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన టాక్ని తీసుకురావాలి, రెండు ముఖాలు ఉన్నాయని ఎందుకు అన్నావు. సో ఆబ్వియస్ ఇక్కడ వాళ్ళని గ్రూప్ అనిగినా కూడా గ్రూప్ గేమ్ చూపిస్తున్నట్టే కదా, తీసుకురావాల్సిన అవసరం లేదంటే తీసుకురావచ్చు, బట్ వాళ్ళని గ్రూప్ అని ఈయన కూడా సేమ్ గ్రూప్ గేమ్ చూపిస్తుండ్రు. ఫేవర్గా నామినేషన్లో కూడా ఎవరి కోసం ఫేవర్గా మాట్లాడడం, ప్రశాంత్ కోసం ఫేవర్గా మాట్లాడడం, సుబ్బు కోసం అట్లా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కనిపిస్తున్నాయి ఫేవరెటిజం లాగా. సో మరి ఈయనే ఎంతవరకు వాళ్ళని గ్రూప్ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్ మనకు అనిపిస్తున్న రెండు గ్రూపులు ఉన్నాయి, ఒక గౌతమ్ తప్ప మిగతా వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన శివాజీ గారు ప్రియాంకని కూడా నామినేట్ చేశాను. ఏంది ఆమె లోపలి పోయి రీజన్ చెప్పింది కదా, హౌస్ మేట్ అన్డిజర్వింగ్ ఎవరంటే నాకు ఏ రీజన్స్ లేవని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, ఆ రోజు సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో, సో మళ్ళీ సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నాకు నాగార్జున గారు నాకు కరెక్ట్గా చెప్పాలి అని చెప్పినప్పుడు, సో ఇక శివాజీ గారి కోటేసింది, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతా అన్నట. ఆబ్వియస్ అది నాకు నచ్చలేదు అని చెప్పేసి, నువ్వు నా మీద అట్లా నేను అన్డిజర్వింగ్ హౌస్ మేట్ అని నాకు ఓటేయడం నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. నువ్వు 80% మెచ్యూరిటీగా ఉంటే, 20% లేదు, ఇట్లా జడ్జ్ చేయకుండా ఉంటే బాగుంటుంది శివాజీ గారు. అబ్బాయి సార్ అంచనా పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు ఆడుకోవాలి, కానీ ఇట్లా ప్రజలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటే బాగుంది. ఆబ్వియస్ శివాజీ గారు మంచిగా గేమ్ ఆడుతున్నారు, కానీ ఈ జనాలు చూస్తున్నారు అనేది వడ్డు, అందరినీ జడ్జ్ చేసి బయటికి చెప్ప. ఆల్రెడీ ఎవరైనా గేమ్ ఆడేటప్పుడు జడ్జ్ చేసుకుంటారు, ఈ పర్సన్ ఇట్లా వీళ్ళతో ఇంత డిస్టెన్స్లో ఉండాలి, వీళ్ళ లిమిట్స్ ఇంత అని పెట్టుకుంటే పర్లేదు, కానీ జడ్జ్ చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా ప్రియాంక వచ్చి మళ్ళీ రివర్స్ శివాజీని, యావర్ని నామినేట్ చేసింది. శివాజీకి ఏం చెప్పింది, ఐ డీంట్ లైక్ ద రీజన్ యూ సెట్ ఫర్ ద నామినేషన్ అని చెప్పింది. యావర్కేమో కాఫీ పౌడర్ వర్క్ సక్కగా చేసలేడు, నువ్వు మా మీదనైతేనేమో, నా మీద శోభా శెట్టి మీద అయితేనో అరుస్తున్నావు, ఆటిట్యూడ్ చూపిస్తున్నావు, అదే శుభశ్రీకి చూపెట్టలేదు అని చెప్పి. ఆబ్వియస్ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి చూపెట్టుకోరు, ఇప్పుడు మీరు కూడా బయట వాళ్ళకి వేసేటప్పుడు చూపిస్తలేరు కదా. సో సేమ్ ఇంక ఇక్కడ నామినేషన్ రీజన్ మన లాస్ట్కు తేజ వచ్చి ఏం చెప్పిండు, గ్రూప్ గేమ్ కాదు ఇది, గ్రూపిజంకి, ఫ్రెండ్షిప్కి, ఇండివిజువాలిటీకి ఒక డెఫినేషన్ చెప్పిండు. గ్రూపిజం అంటేనంట నలుగురు ఐదుగురు కలిసి వీళ్ళనే నామినేట్ చేద్దాం అనుకుంటే అది గ్రూప్ అంట. ఫ్రెండ్స్ అంటే మనం కలిసి ఆడదాం అనుకునేది ఫ్రెండ్షిప్ అంట. ఇండివిజువల్ అంటే గేమ్కి వచ్చేటప్పుడు ఏదో చెప్పిండు.
ఆబ్వియస్ మీరు అనుకుంటలేరు వీళ్ళకి. నా ఆబ్వియస్ 2-3 ఇన్సిడెంట్స్లో చూసినా మనం, ఎవరు అమర్ వచ్చి రతికకు చెప్పిండు ఇట్లా స్ట్రాంగ్ రీజన్స్ వెతుకు, స్ట్రాంగ్ రీజన్స్ వెతుకు అని. ఆబ్వియస్ అది తేజాకి చెప్పలేదు, వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు మనం వీళ్ళనే నామినేట్ చేద్దామని. ఆబ్వియస్ అనుకోకుండా వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకుంటారంటే పక్క నామినేషన్స్ పడేది పక్కలకే కదా. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ప్రియాంక రీజన్ చెప్పింది ఆ వరకు నువ్వు మా మీదనైతేనే అరుస్తున్నావు, ఆటిట్యూడ్ చూపిస్తున్నావు, అదే శుభశ్రీకి చూపిస్తలేదని. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పారు కదా, మీ ఫ్రెండ్స్కి ఏమో చిన్నగా చెప్తారు, మిగతా వాళ్ళ మీద అరుస్తారు కదా. సేమ్లో సేమ్ ఇంకా గౌతమ్ వచ్చేసి అమర్కి శివాజీకి నామినేట్ చేసిండు. అమర్కి ఏమో నువ్వు వేరే వాళ్ళ రీజన్స్ వల్ల ఒకవేళ నువ్వు గేమ్లో ఓడిపోతే నువ్వు దాన్ని తీసుకుంటలేవని చెప్పి నామినేట్ చేసిండు. శివాజీ గారికి అక్కడ నా ఏది అప్పుడు బెల్ట్ పట్టుకొని తీసుకున్న తేజ బెల్ట్ పట్టుకొని ఇట్లా గుంజి కింద పడేసిన ఆ ఇన్సిడెంట్లో నాకు నాకు సపోర్ట్ చేయలేదు, అట్లీస్ట్ అట్లా చేయొద్దని చెప్పలేదు అన్నదానికి నామినేట్ చేసిండు. సో అక్కడ శివాజీ గారు ఆ ఇన్సిడెంట్స్తో నాకు సంబంధం లేదు, ఎందుకంటే సంచాలకే సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి అన్నట్టు అన్నాడు. సో ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నాగార్జున గారి ముంగట శివాజీ గారు నార్మల్గా పెద్ద పెద్దరికం చూపెట్టుకుంటాడు. సో అదే సెన్స్ గౌతమ్ ఏమన్నాడు, నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది అన్న, నువ్వు కూడా అట్లా చేయొద్దు అని చెప్పి ఉండాల్సింది కదా ఒక మాట అంటే, అది నేను ఎట్లా చెప్తా నాకు సంబంధం లేదు, అది అది గేమ్, అది గేమ్ మీరు ఆడుకుంటున్నాను అంటే శివాజీ గారు చెప్పాడు ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే పెద్దరికం తీసుకున్నాడు మొత్తం తీసుకోవాలి లేదంటే తీసుకోకుండా ఉండాలి. ఇక సుబ్బు వచ్చి అమర్దీప్ని ప్రియాంక నామినేట్ చేసింది, వాళ్ళ గ్రూప్లో ఎవరు నామినేట్ చేసుకోవాలి సుబ్బు కూడా. ఆ గాలా బయాస్ ఆ గెటప్ గేమ్లో ఆ అమ్మాయిలో ఏముంది, ఆ అమ్మాయి గెటప్లో ఏముంది, ఆ అమ్మాయి గెటప్లో ఏముందని అమర్దీప్ కుళ్ళుకోవడంపై సుబ్బుకి నేను అంత ఆర్టిస్ట్గా చేసుకుంటే అది నా ఆర్ట్ని నా ఆర్టిస్టిక్ ఫీల్ని కొంచెం హర్ట్ చేసినట్టుండో అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. దానికి అమర్దీప్ ఏదో సూదిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేసింది, బట్ అది ఉఫ్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ప్రియాంక గురించి సుబ్బు ప్రియాంకకి ఏం చెప్పింది, గ్రూప్ గేమ్ అని చెప్పింది, ఆబ్వియస్ గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నా అని చెప్పింది. సో ప్రియాంక కూడా సేమ్ రీజన్ చెప్పుండొచ్చు సుబ్బుకి, ఎందుకంటే వీళ్ళది కూడా గ్రూప్ గేమే కాబట్టి. ఇంకా యావర్ వచ్చేసి అమర్దీప్ని ప్రియాంక నామినేట్ చేసిండు, ఎందుకంటే అమర్దీప్కి ఎందుకంటే సిల్లీ రీజన్తో సుబ్బుని నామినేట్ చేసిండని నామినేట్ చేసిండంట. ఇంకా ప్రియాంకనేమో సేమ్ ఆమె ఏ రీజన్ చెప్పి నామినేట్ చేసిండో, నువ్వు సుబ్బు మీద అరగకపోతే నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలి, సో నేను అందరికీ ఆ ఆటిట్యూడ్ చూపెట్టాలని లేదు, నాకు నచ్చకపోతే చూపిస్తే నచ్చితే చూపించను అన్నట్టు చెప్పి యావర్ ప్రియాంక నామినేట్ చేసిండు. తర్వాత అమర్దీప్ సుబ్బును శివాజీ నామినేట్ చేశాను. సుబ్బు అంట కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అన్నట్టు. మళ్ళీ కన్సోల్కి సుబ్బు ఏం చెప్పింది, యావర్ వచ్చి నన్ను కన్సోల్ చేసిండు, సో ఇది మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అని అన్నప్పుడు మాకు బయట వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన మీరు ఇద్దరే అంటే యావరు సుబ్బు ఇద్దరు ఆ టాస్క్లో పవర్ ఆస్ అట్లా చేయబట్టుకొని ఆడిన టాస్క్లో ఒకరు హెడ్ మీద ఒకరు చేయబెట్టుకొని కన్సోల్ చేసిండంట యావర్. సో మీరు అట్లా కన్సోల్ చేసుకున్నప్పుడు మేము బయట నుంచే తెలుసు మేము కన్సోల్ చేసుకోవద్దాం అన్నప్పుడు మన సుబ్బు ఒక మంచి పాయింట్ చేసింది. సో నాకు కూడా యావరి ఇక్కడికి హౌస్కి వచ్చినాకనే తెలుసు, బట్ యావర్ నన్ను కన్సల్ట్ చేసింది మరి నువ్వెందుకు రాలేదు అని సుబ్బు ఒక మంచి క్వశ్చన్ అడిగింది. సో దానికి సమాధానం చెప్పలేదు అమర్దీప్. సుబ్బు మళ్ళీ ఏమో చెప్పబోతాను కూర్చొని నామినేషన్ అయిపోయింది అన్నట్టు అమర్దీప్ చెప్పడం ఆయన అటిట్యూడ్ కొంచెం మితిమీరింది అనిపించింది. ఇక శివాజీకి ఏమో ఏదో కథ సవరణ చేసింది, అన్నదమ్ములు ఇద్దరు పోతారు ఏదో సోది ఏదో మొత్తం ఎట్లాంటి మోన్లాగ్స్ డైలాగ్స్ కొన్ని సినిమాల డైలాగ్ హీరోలాగా చెప్తే మన అభిజిత్ అఖిల్లా ఏదో ప్రోమోలో మంచిగా గట్టిగా పోతుంది అనుకుంటుంది, కానీ మన అమర్దీప్ గేమ్ ఫెయిర్గా లేదు కాబట్టి అవన్నీ వర్కౌట్ కాదు. తేజ వచ్చి యావర్ని ఫుడ్ రీజన్ కోసం ఫుడ్ ఇట్లా కింద ఎత్తేసినని యావర్ని గౌతమ్కి ఏదో రీజన్ చెప్పిండు, అదే స్ట్రాంగ్ రీజన్ కాదు. సో ఇవి ఫ్రెండ్స్కి ఇండివిజువల్కి గ్రూప్ రీజన్కి ఏదో డెఫినేషన్ చెప్పిండు బొక్కలో డెఫినేషన్. సో అది పెద్ద ఇంపాక్ట్ ఏమనిపించలేదు. సో ఇది ఇవి ఈ ఎపిసోడ్ అనాలిసిస్ నామినేషన్ అనాలిసిస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుని అప్పటికే చూస్తున్నాం. తెలుగు ఫిలిం ఫోరం సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్.